ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు జరిగిన ఒక వింత విశేషం జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఫ్రాంక్లిన్ విషయంలోకి వచ్చినట్టయితే సోనియాని అటు పృథ్వీ ఇటు నిఖిల్ సపోర్ట్ చేస్తూ ఉండడంతో మిగిలిన ఇంటి సభ్యులెవ్వరూ కూడా నిఖిల్ అలాగే పృథ్వీ దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఎందుకనంటే వాళ్ళకి ఫేర్ ఛాన్సెస్ రావు అని చెప్పేదానికి. రెడ్ ఎగ్ అనేది సోనియాకి ఇవ్వటము, దాన్ని నాగార్జున పాయింట్ అవుట్ చేయడంతో, ఆ తర్వాత హేమర్ కూడా సోనియా కోసం నిఖిల్ ఫైట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే పృథ్వీ అండ్ సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా సోనియాకి ఫేవరబుల్ గా ఉన్నారని అర్థమవుతుంది. అయితే నిన్న క్లాన్ విషయంలో కూడా అదే బయటపడింది. ఇక దాంతో నిఖిల్ ఏమన్నాడంటే, నిఖిల్ సోనియా అండ్ పృథ్వీ ఏమనుకున్నారంటే మనం ముగ్గురం ఒకటి వర్సెస్ మొత్తం హౌస్ అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు సోనియా నిఖిల్ ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు ఓటింగ్ దానిలో. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయితే అప్పుడు నిఖిల్ కి అర్థమవుతుంది ఎవరు ఈ వర్సెస్ ఎవరు అని. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇంటి సభ్యులు వర్సెస్ వీళ్ళ ముగ్గురు కాదు, వీళ్ళ ముగ్గురు వర్సెస్ ఆడియన్స్. అంటే ఆడియన్స్ లో ఒక పక్కన పృథ్వీ అన్న, ఇంకొక పక్కన సోనియా అన్న చాలా నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా సోనియా అంటే నెగిటివిటీగా ఉండటం వల్ల విన్నర్ రేస్ లో ఉన్న నిఖిల్ కూడా కింద పడిపోయి అతని స్థానంలోకి యష్మి, నబీల్, మణికంఠ, ఆదిత్య గారు కూడా దూసుకొచ్చారు. సీత కూడా దూసుకొచ్చింది అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ సోనియా వల్ల నిఖిల్ అండ్ పృథ్వీ గ్రాఫ్ ఇద్దరికి పడిపోతున్నాయి. నిన్న పృథ్వీ ఆడిన గేమ్ తీరు కనుక చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీ గేమ్ ప్లే, కానీ సోనియా వెనకాలే పృథ్వీ ఉండటం, సోనియాని అనుక్షణం సపోర్ట్ చేస్తూ ఉండటం వల్లే పృథ్వీ గ్రాఫ్ పడిపోయింది.